ఈరోజు ఎవరినైతే నువ్వు జయించలేకపోతున్నావు, ఎవరినైతే చూసి భయపడుతున్నావు, దేనినైతే చూసి భయపడుతున్నావు, దేనికి భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, దేన్ని జయించలేకపోతున్నావు, నువ్వు జయించగలవు, విజయం సాధించగలవు, ధైర్యంగా బ్రతకగలవు. ఎప్పుడో దేవుని ఆత్మ బలము చేత నింపబడినప్పుడు, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడినప్పుడు ఏ విషయంలో ఓడిపోతున్నావో, భయపడుతున్నావో, భీతి చెందుతున్నావో ఆ విషయంలో జయాన్ని సాధించగలవు. ఇట్ ఈస్ పాసిబుల్. నువ్వు చేయాల్సిందల్లా దేవుని సన్నిధిలో గడపడం, దేవుని సన్నిధిలో మోకరించటం. తత్ఫలితంగా విజయాన్ని సాధించడం సాధ్యమవుతుంది. ఎలా? చాలా సింపుల్గా. ఇతరులకు బహు కష్టతరంగా ఉన్నటువంటి పరిస్థితి, ఇతరులకు ఎంతో కష్టపడితే తప్ప, ఎంతో ప్రయాసపడితే తప్ప సాధ్యం కాని దాన్ని దేవుని శక్తితో సులభముగా నువ్వు విజయం సాధించవచ్చు. ఒక విషయం చెప్పమంటారా? మన కల్వరి టెంపుల్ నిర్మాణం అప్పుడు మీ పైన కనిపిస్తున్న ఫాల్స్ సీలింగ్ చూసారా? అవన్నీ కూడా రీసౌండ్ రాకుండా ఉండేటటువంటి అకోస్టిక్ టైల్స్, అవి అంతా దూదితో నింపబడుతుంది. మన చుట్టూ కూడా అకోస్టిక్స్ ఉన్నాయి. ఈ చుట్టూ ఉన్న అకోస్టిక్స్ వల్ల ఎంత గట్టిగా మాట్లాడినా, ఎంత శబ్దం వచ్చినా రీసౌండ్ రాదు. ఈ పైన ఉన్నటువంటి టైల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కొనడానికి వాటిని అమ్మేటటువంటి వ్యక్తిని నేను పిలిపించాను. అతను వచ్చాడు, అడిగాను, నాకు స్టాక్ సప్లై చేస్తారా? సుమారు 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మందిరం ఉంది, ఫాల్ సీలింగ్కి చుట్టూ ఉన్నటువంటి గోడలకు అకౌస్టిక్స్ కావాలి, సప్లై చేస్తారా అని అంటే డెఫినెట్గా సప్లై చేస్తానండి అని చెప్పి ఎప్పటికల్లా సప్లై చేయాలని అడిగాడు. అప్పుడు చెప్పాను, ఒక 15 డేస్లో కావాలన్నాను. అతను నవ్వి, 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మీరు అంత పెద్ద స్టేడియం లాంటి మందిరం కడుతూ 15 డేస్లో స్టాక్ కావాలా? భలేవాళ్ళండి, ఒకవేళ స్టాక్ వచ్చినా మీరు మొత్తం కట్టడానికి 6 మంత్స్ అన్న టైం పడుతుందండి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, 6 మంత్స్ కాదయ్యా, 52 రోజుల్లో ఈ మందిరము దేవుడు కట్టబోతున్నాడు. అతను నవ్వాడు, ఆశ్చర్యపడ్డాడు. ఊరుకోండి సార్, 52 రోజులు మందిరం కట్టడం ఏమిటి? కేరళలో ఒక మందిరం కడుతున్నారు, ఇప్పుడు ఇది 4వ సంవత్సరం. ఎన్నో సంవత్సరం? ఇప్పుడు 4వ సంవత్సరం. వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టారు అకోస్టిక్ స్టైల్స్ కావాలని చెప్పి, మేము కూడా సప్లై చేయబోతున్నాం, ఇది 4th ఇయరు. మీరేమిటి మరీ దారుణంగా 52 డేస్లోనే కట్టేస్తామని చెప్పి అంటున్నారు? దయచేసి గమనించండి, ఒక మందిరము కట్టడానికి చాలామందికి నెలలు టైం పడుతుంది, సంవత్సరాలు టైం పడుతుంది. కానీ దేవుని శక్తితో ఒక మందిరము నిర్మించబడినప్పుడు ఇదిగో ఇంత అద్భుతమైన మందిరము నిర్మించబడుతుంది. 52 రోజుల్లో ఇంత అద్భుతమైన మందిరము నిర్మించబడడం సాధ్యమంటారా? మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఇట్టి సాధ్యాన్ని కల్లారా మనం చూసిన తర్వాత ఎందుకని మన జీవితంలో అసాధ్యాలను సాధ్యపరచుకోకూడదు? ఎందుకని మన జీవితంలో ఉన్నటువంటి చిక్కు సమస్యలకు దేవుని దగ్గర నుంచి పరిష్కారం పొందుకోవడానికి విశ్వాసంతో ఆయన సన్నిధిలో అడగకూడదు? దేవుని ఆత్మ బలము నువ్వు కలిగి ఉన్నట్లయితే అసాధ్యాలు చేయగలవు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ విజయాన్ని సాధించినా, ఏ అధికారాన్ని పొందుకున్నా, ఏ అంతస్తుకు చేరినా, ఎటువంటి స్థితికి వెళ్ళినా అది నీ యుక్తి, నీ శక్తి కాదయ్యా. దేవుడు నీకు ఇచ్చిన కృప, ఆయన కనికర బలమే నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళింది. ఒకవేళ విర్రవీగినా, ఇది నా వల్లే, ఈ స్థాయికి నేను వచ్చాను అని చెప్పి అనుకున్నా, దేవుడు నిరూపిస్తాడు, ఒక చిన్న సమస్యతో తెలియజేసేస్తాడు. ఏమని? నువ్వేమిటో చూసుకో ఒకసారి. ఆత్మీయంగా అంధత్వంలో ఉన్నట్లయితే శరీర సంబంధమైన చిల్లరి కోరికలు తీర్చుకోవడానికే నువ్వు ప్రాధాన్యత ఇస్తావు, కానీ నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, ఆత్మీయ నేత్రాలు తెరవబడినట్లయితే నీ ఆత్మీయత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటావు. నీ ఆత్మీయ జీవితంలో వేయాల్సిన మంచి అడుగుల కోసం దేవుని సహాయం తీసుకుంటావు.
ఎక్కడ లోపముందో కనుగొంటావు, ఎక్కడ పాపం జరుగుతుందో గ్రహిస్తావు, రోజు రోజుకు దేవునికి దగ్గరగా చేరాలి అని ఆశిస్తావు.